మండలి రద్దు బిల్లు ఇప్పట్లో తేలే అవకాశం ఉందా, లేదంటే టైం పడుతుందా? కేంద్రానికి ఇప్పుడు కేంద్రం ముందే రేపు బడ్జెట్ సమావేశాల్లో చాలా అంశాలు ఉన్నాయి, చాలా కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి టైంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అంత ప్రాధాన్యత ఇస్తారా లేదా అనేదే చాలా కీలక అంశంగా మారింది. ఎందుకంటే ఒకవేళ పార్లమెంట్లో ఈ బిల్లు ప్రస్తావనకు వస్తే గనక లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ ఆమోదించాలి, అక్కడ ఏమన్నా అడ్డంకులు ఏర్పడతాయా? ఎందుకంటే రాజ్యసభలో కాంగ్రెస్కి బలం ఎక్కువ ఉంది కాబట్టి, ఎన్డీఏ బలం తక్కువ ఉంది కాబట్టి అక్కడ ఏమన్నా బిల్లుకు అడ్డంకులు ఏర్పడతాయా? ఆ దిశగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఏమన్నా పావులు కదుపుతుందా అనే దాని మీద కూడా రకరకాల ప్రచారాలు అయితే ప్రస్తుతం రకరకాల విశ్లేషణలు అయితే మొదలవుతున్నాయి. అయితే వీటన్నిటికీ భిన్నంగా భారతీయ జనతా పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఒక సమాచారం అందింది అనేది ఆ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఆ సమాచారం ఏంటి అంటే, ఆలస్యం చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు కొత్త మండలులు ఏర్పాటుకి సిద్ధంగా భారతీయ జనతా పార్టీ లేదు, కేంద్రం సిద్ధంగా లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ తమిళనాడు కానివ్వండి, కొన్ని రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో రద్దయిన మండలులను తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి కేంద్రాన్ని కోరుతుంటే ఇప్పట్లో అలాంటి ఉద్దేశం ఏమీ లేదు అని చెప్పి పక్కన పెడుతుంది. అంటే మండలిని రద్దు చేసే ఉద్దేశంలోనే, మండలి రద్దుకు సానుకూలంగానే కేంద్రం ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే రద్దు అనేది చాలా సులభం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే ఎన్డీఏ ఉద్దేశంలో కొత్త మండలులు ఏర్పాటుకి అనుకూలంగా లేదు ఎన్డీఏ ప్రభుత్వం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో రద్దు చేసుకుంటూ పోతే అవతలి వాళ్ళకు కూడా, ఇప్పుడు ఎవరైతే పక్క రాష్ట్రాల వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో, పక్క రాష్ట్రాల దగ్గర నుంచి అర్జీలు వచ్చి ఉన్నాయో కేంద్రానికి మాకు మండలి ఏర్పాటుకి ఆ గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి అని, ఒకవేళ మళ్ళీ రద్దు వైపు మొగ్గు చూపితే ఖచ్చితంగా ఇమీడియట్గా రద్దు చేస్తే వాళ్ళకు ఒక సంకేతం ఇచ్చినట్టు అవుతుంది, మేము ఉన్న మండలిని రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ కొత్త మండలి ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా లేదు అని చెప్పి ఒక సంకేతం ఇచ్చేందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఇది అలాగని ఇది పెద్ద టైం తీసుకునేది ఏమీ కూడా కాదు, చాలా సింపుల్గా ఆమోదం ఆల్రెడీ తీర్మానం వచ్చేసింది కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఒకసారి ప్రవేశపెట్టేసి తీర్మానం చేసేసి లోక్సభలో దాన్ని రాజ్యసభ పంపించేస్తారు, తర్వాత అక్కడి నుంచి రాష్ట్రపతి ఆమోదం పొందేసిన తర్వాత బిల్లు పాస్ అయిపోయినట్టు ఇంకా అయిపోద్ది, తర్వాత ప్రొసీజర్ ఇదంతా ఒక వన్ డేలో జరిగిపోద్ది. సో ఇది మిగిలిన కీలక బిల్లులకి ఏవైతే ఉందో, సిఏకి సంబంధించి కానివ్వండి, ఇలాగ ఇప్పుడు రేపు మొదటి విడతలో బడ్జెట్ ఇవన్నీ సిఏకి సంబంధించి అవన్నీ కూడా రెండో విడతలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు బడ్జెట్కు సంబంధించే తొలి విడతలో రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తిగా బడ్జెట్కు సంబంధించే ఉంటుంది. కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాల టైంలోనే దీన్ని టేబుల్ బిల్గా తీసుకొని ఆమోదించేసి పంపించేయాలి అనే ఉద్దేశంతో కేంద్రం కూడా ఉంది అనేది కొంతమంది కేంద్ర పెద్దల నుంచి వైసీపీ శ్రేణులకు అందుతున్న సమాచారం. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు, సఖ్యతగానే ముందుకు సాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తమ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ఇంకా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తగ్గింది ఒక రకంగా, కేంద్రాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేరు. గతంలో లాగా చీటికి మాటికి అలగడం, ప్రతి విషయం ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి నానా రభస చేయడం ఇవన్నీ చేయట్లేదు. సో ప్రత్యేక హోదా మీద కలిసినప్పుడు మాట్లాడతారని జగన్ గారు హామీ ఇచ్చారు కాబట్టి కలిసినప్పుడల్లా ఒక లేఖ ఇవ్వడం అంతటితో దాన్ని క్లియర్ చేస్తున్నారు తప్ప, ప్రొలాంగ్ చేసి ప్రతిదానికి కేంద్రాన్ని బూచిగా చూపించే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీ చేయలేదు ఈ 7 నెలల్లో. సో కేంద్రానికి కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా క్లియర్గానే ఉంది. అంటే ఎన్డీఏలో లేదు అనేది ఒక్కటే తప్పితే, ఇండివిజువల్గా ఉన్నా సరే ఎన్డీఏలో లేకపోయినా సరే వాళ్ళకి వీళ్ళకి మధ్య పెద్ద విభేదాలు ఏం లేవు. ఇంకా ప్రత్యర్థి పార్టీల విషయం అంటారా, అది రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుంది, జనసేన బీజేపీ కూటమి సంబంధించి వాళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని. కేంద్రంతో మాత్రం ఎలాంటి విభేదాలు లేవు కాబట్టి ఖచ్చితంగా మొదటి విడతలోనే, ఎందుకంటే వాళ్ళకు కూడా మిగిలిన రాష్ట్రాలకు కూడా ఒక సంకేతం ఇచ్చినట్టు ఉంటుంది, ఇది రద్దు చేసేస్తే మండలి కొత్త మండలి ఏర్పాటు కోసం ఎవరైతే అక్కడ వాళ్ళు కేంద్రాన్ని ఇబ్బంది పెడుతున్నారు అలాంటి వాళ్ళకు కూడా ఒక సంకేతం ఇచ్చినట్టు ఉంటుంది, ఈ డెసిషన్ తీసేసుకుంటే అనే ఉద్దేశంలో ఇప్పుడు ఇమీడియట్గా రేపు మొదట బడ్జెట్ సమావేశాల్లోనే ఒక ఏదో ఒక టైంలో దీన్ని ఒక టేబుల్ బిల్గా తీసుకొని ప్రవేశపెట్టేసి ఆమోదించేస్తారు, బిల్లు ఆమోదం పొంది పంపించేస్తారు అనేది చాలా క్లియర్గా వాళ్ళకి ఒక సంకేతాలు వస్తున్నాయి అనేది వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న సమాచారం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్.
పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.